ఎస్, ఎప్పుడు కూడా జనరల్గా సెంట్రల్లో ఏ అవినీతి జరిగినా ఎవరికి ఇలాంటి విచారణకు పోయినా కూడా తీహార్ జైలుకే అంటుంటారు కదా. అసలు ఈ తీహార్ జైలు అంత భయంకరంగా ఉంటుందా? ఒకసారి అసలు తీహార్ జైలు గురించి మనం ఒక్కసారి చర్చించుకుందాం. అసలు ఎక్కడుంది తీహార్ జైలు? భారత రాజధాని ఢిల్లీ పరిసరాల్లో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ అనే గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే దీనికి తీహార్ జైలు అని వచ్చింది పేరు. ఈ తీహార్ జైలుకు సంబంధించిన ఈ జైలు ఏంటంటే దక్షిణ ఆసియాలోనే ఇది అతిపెద్ద కారాగార ప్రాంగణం అంట. ఇది ఢిల్లీ నుంచి ఎంత దూరం ఉంటుంది? చాణక్యపురి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జైలుకు అనేక మంది ప్రముఖులు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయం ఇచ్చింది ఇది. అయితే ఇది కిరణ్ బేడి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ జైలుకు తీహార్ ఆశ్రమం అని కూడా పేరు వచ్చింది. అయితే ఈ జైలు గురించి మాట్లాడుకోవాలంటే ఈ జైల్లో 6251 మందికి సరిపోయే వసతులు కూడా ఉన్నాయి. కానీ ఈ జైలు ఎప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ మందికి ఆశ్రయం ఇచ్చిందంట. అంటే జైలు ఆశ్రయం ఇవ్వడం ఏంటంటే, సో దాని పేరు తీహార్ ఆశ్రయం అని కూడా పెట్టారు. అయితే ఈ తీహార్ జైలు మరియు ఈ తీహార్ ఆశ్రమంగా ఎందుకు పిలుస్తారు అనేది కూడా మనం చెప్పినాం కదా. అయితే ఇది ఓవరాల్గా మొత్తం ఎంత ఉందా అంటే 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది ఈ జైలు. మొత్తంగా 9 ఫంక్షనల్ జైళ్ళను ఉంటాయంట దీంట్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ ప్రిజన్స్, ఢిల్లీ ప్రభుత్వంచే ఇది నిర్వహించబడుతుంది. ఈ జైళ్ళలో 9 కేంద్ర కారాగారాలు అంటే 9 బ్యారక్స్, 9 కేంద్ర కారాగారాలు ఉన్నాయట. సో ఢిల్లీలోని ఈ 3 జైలు సముదాయంలో ఉన్న జైలు ఇది ఒక సముదాయం. మిగిలిన 2 జైలు సముదాయంలో 1 రోహిణి మరియు 1 మండోలిలో వరుసగా 1 మరియు 6 కేంద్ర కారాగారాలు ఉన్నాయట. ఇక తీహార్ జైలు సముదాయం పశ్చిమ ఢిల్లీలోని త్రిహార్ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని జనక్పూర్లో ఉంటుంది. ఇందులో ఎందరో రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో కూడా ఈ జైళ్ళ నుంచే వచ్చారు, ఉంచబడ్డారు కూడా. కొందరిని ఇక్కడి నుంచే ఉరి కూడా తీశారు. 12 ఏళ్ల క్రితం పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ వారిలో కీలక నిందితుడు అఫ్జల్ గురు కూడా ఇక్కడనే ఉరిదీశారు అప్పుడు శనివారం రోజు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్ సింగ్, స్వంత్ సింగ్లను ఈ జైల్లోనే ఉరిదీశారట. ఇక 1986 మార్చి 16 క్రిమినల్ చార్లెస్ శోభరాజు ఈ జైలు నుంచే తప్పించుకున్నాడు. అయినా మళ్ళీ దొరికిపోయిండు. అయితే అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో 17 అదనపు శిక్ష పడింది. అలాగే అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిబున్ బోరా డానియల్ టాప్ను హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2008 జూన్ 3 సిబిఐ బొరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలిచ్చినట. ఇక డిఎంకే ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజు, ఎంకే కనిమొలి, వినోద్ గోయెంక, షాహిద్ బల్వా, సంజయ్ చంద్రలను 2G కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లో ఉంచారు. ఇక ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్ కల్మాడిని 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసి ఇక్కడికే తరలించారు. ఇక పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బును ఎరచూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్ సింగ్ను కూడా ఇదే జైల్లో ఉంచాల్సి వచ్చింది. ఇక అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్పాల్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు. ఇక హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలను అవినీతి కేసులో అరెస్ట్ చేసి ఈ జైల్లోనే ఉంచారు. అంటే ఈ తీహార్ జైలుకి సంబంధించి, అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మనకు కేజ్రీవాల్కు సంబంధించి అండ్ కవితకు సంబంధించి వీరిద్దరు కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. కాబట్టి కవితది మరొక 9 ఏప్రిల్ జ్యుడిషియల్ రిమాండ్ను కోరినరు. ఈ జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత వీళ్ళని తీహార్ జైల్లోనే ఉంచుతారు కాబట్టి. సో ఈ తీహార్ జైలు ఏంది అసలు? ఏదైనా జరిగితే రే వీళ్ళు తీహార్ జైలుకి పోవడం ఖాయం రాని మాట్లాడుతుంటారు కదా. సో చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఏంది అసలు తీహార్ జైలు, ఎంత పెద్దది, ఏం జరిగింది, ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు అనడానికి. సో మీకు ఇదంతా కూడా స్టోరీ చూస్తుంటే, నేను చెప్పింది చూస్తుంటే, అసలు తీహార్ జైలు ఏంటి, తీహార్ జైలు ఎన్ని కారాగారాలు ఉన్నాయి, తీహార్ జైలు ఎంత విస్తీర్ణంలో ఉంది, తీహార్ జైల్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, తీహార్ జైల్లో ఎంతమంది తప్పు శిక్షగా ఉరివేయబడ్డారు అనేది ఈ డీటెయిల్స్.